హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత గలీజ్ గాళ్ళు భూమి మీద ఉన్నారు అని అంటే వెంటనే చైనా వైపు చేయి పెట్టొచ్చు సో అంత గలీజ్ గాళ్ళు చైనా వాళ్ళు నిజంగా వాళ్ళు మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మానసికంగా ఎలా ఉంటారో తెలియదు కానీ ఆహారం విషయంలో మాత్రం ప్రపంచంలో ఉన్న దరిద్రంలో నెంబర్ వన్ చైనా అనే చెప్పాలి ఈ వీడియోలో కొన్ని వాళ్ళ అలవాట్లు చూస్తే మీరు నిజంగా వామిటింగ్ చేసుకుంటారా లేకపోతే ముక్కున వేయలేసుకుంటారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా మీ ఇష్టం అది బట్ వాళ్ళ ఆహారపు అలవాట్లు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి చైనా వాళ్ళండి నాలుగు కాళ్ళున్న కుర్చీ నాలుగు కాళ్ళున్న మంచాన్ని తప్ప నాలుగు కాళ్ళున్న ప్రతి జీవిని తినేస్తారు అని ఒక నానుడి ఉంది వాళ్ళ మీద నిజంగా దరిద్రులు అంతే ఏది దొరికితే దాన్ని వండుకొని తినడం కూడా కాదు ఒక్కోసారి పచ్చిగా కూడా తినేస్తారు సో అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు మూత్రంలో ఉడకబెట్టిన కోడిగుడ్డు పదహారు సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ముఖ్యంగా ఫోర్టీన్ ఇయర్స్ లోపు ఉంటే ఇంకా బెస్ట్ అలాంటి వాళ్ళ దగ్గర అంటే మూత్రం సేకరించి ఆ మూత్రంలో కోడిగుడ్లను ఉడకబెడతారు దానికోసం ప్రత్యేకంగా స్కూళ్ళ వద్ద టబ్బులు పెడతారు పిల్లలు మూత్రం వచ్చినప్పుడు వెళ్ళి ఆ టబ్బులో పోసేస్తారు ఆ టబ్బులో మూత్రాన్ని తీసేసుకొని వెళ్ళి కోడిగుడ్లు ఉడకబెడతారు ఈ కోడిగుడ్లు తింటేనట వాడికి ముసలితనం రాదంట బొక్కల నొప్పులు అవి ఇవి రావంట యవ్వనత్వం ఎక్కువగా ఉంటుందంట ప్లస్ టేస్ట్ కూడా ఉంటుందంట ఇక వాడికే తెలియాలి దాని టేస్ట్ ఇక సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ డాగ్ మీట్ ఫెస్టివల్ జరుగుతుంది డాగ్ మీట్ అంటే కుక్క మాంసం చెప్పాం కదా ఎవరిని వదిలిపెట్టాడు ఏది నాలుగు కాళ్ళ జంతువు ఏది ఉన్నా సరే దాన్ని వండుకొని తింటాడు సో డాగ్ మీట్ ఫెస్టివల్ దాదాపు ఈ ఫెస్టివల్లో వేలకు పైగా కుక్కల్ని కోసి కూర వండేస్తారు అలా పదివేల కుక్కల్ని మొత్తానికి ఆ రోజు సాఫ్ చేసేస్తారు ఈ కుక్కలు ఈజీగా దొరుకుతాయి చెప్పండి రోడ్ల మీద దొరికితే వాటిని దొంగతనం కూడా చేసుకొని వచ్చి మొత్తానికి కోసి చక్కగా ఉడికించి ఫ్రైల్ చేసుకొని వండుకొని తింటారు డాగ్ మీట్ ఫెస్టివల్ అంటారు దీన్ని కుక్కలే కాదు వీళ్ళు పిల్లుల్ని కూడా తింటారు పందుల్ని తింటారు తర్వాత కాక్రోచెస్ తింటారు పురుగుల్ని తింటారు రెక్కల పురుగులన్నింటినీ తింటారు ఎలకల్ని తింటారు గబ్బిలాలను తింటారు ఆక్టోపస్లను తింటారు పాముల్ని తింటారు ఏది పడితే అది తింటారండి అన్ని తింటారు ఏందంటే ఆరోగ్యం ఆనందం కోసం తింటామని చెప్తారు మరి ఇక అవి తినకపోతే అవేవి రావు అన్నట్టుగా చేస్తూ ఉంటారు సంవత్సరానికి నలభై లక్షల పిల్లుల్ని వీళ్ళు తినేస్తారంటే మీరు నమ్మగలరా బట్ ఇది నిజం మనం కుక్కల్ని పిల్లుల్ని ముద్దుగా పెంచుకుంటాం పిల్లలు ఇంటి నిండా తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కుక్క కూడా మన ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటుంది మనతో విశ్వాసంగా ఉంటుంది అలాంటిది ఒక్కసారి తినేయాలి అని చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి అది పరిస్థితి మరోవైపు ఇక్కడ ఎవరైనా నేరం చేస్తే ఆ నేరాన్ని వేరే వాళ్ళ మీద కూడా వేయొచ్చు వేసి వాళ్ళని జైలుకు పంపించాలి కానీ ఒక్కటి షరతు ఉంటుంది ఏమిటంటే ఎవరి మీద ఆ నేరం వేస్తున్నామో వాళ్ళ కుటుంబానికి భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెప్పాల్సి ఉంటుంది ఇది విషయం మరోవైపు రెండు వేల పదిలో షాంఘై నగరంలో ఒక ట్రాఫిక్ జామ్ జరిగింది ఇది వంద కిలోమీటర్ల పొడుగు ట్రాఫిక్ జామ్ అండి ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం వంద కిలోమీటర్ల పొడుగు ట్రాఫిక్ జామ్ అది కూడా అది క్లియర్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో ఒక్కసారి ఆలోచించండి అస్సలు కాదు పన్నెండు రోజులు పట్టింది ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వడానికి పన్నెండు రోజులు పట్టిందండి ఇది రెండు వేల పదిలో జరిగింది సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కొంతమంది ఉంటారు వాళ్ళను పిలిచి ఈ ట్రాఫిక్లోంచి కార్ తీయడానికి ఉపయోగించుకుంటారు వాళ్లకు కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒక రకమైన ఉద్యోగమే ఇక మరోవైపు బీజింగ్ నగరం ఎంత దారుణంగా పొగమయం అవుతుందంటే మన దేశంలో ఢిల్లీ నగరం ఎలా అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తుందో మనుషుల్ని అంతకంటే పది రేట్ల ఉక్కిరి బిక్కిరి చేసే నగరం బీజింగ్ సో అక్కడ అంతరిక్షం నుంచి చూసినా దీంట్లో అంటే బీజింగ్ నగరంలో పొగ అలుముకున్నప్పుడు అంతరిక్షంలో నుంచి కూడా కనపడుతుంది అంటారు సో అంత అద్భుతమైన పొల్యూషన్ అక్కడ ఉంటుంది సో ఇలాంటి మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇంకొన్ని వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి